హాయ్ వివర్స్ వరకు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవపోతే జాయిన్ అవ్వండి చాలా మెంబర్స్ మంచి మంచి అప్డేట్స్ అనేది మిస్ అయిపోతూ ఉన్నారు సో ప్రీవియస్లో మీకు ఒకటి పోస్ట్ అయితే పెట్టాను టెలిగ్రామ్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చాయని చెప్పి దీంట్లో అప్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తుంది దీని తరపున వీడియో అనేది చాలా మెంబర్స్ కి తెలీదు వీడియో కూడా చేసి ఉండరు ఎక్కువ మెంబర్స్ సో ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం కుబేరా ఆఫర్ అనేది చాలామంది ట్రై చేయలేదు థర్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ ఇంకా నాకు ఫైవ్ హండ్రెడ్ అనేది రావడం జరిగింది గ్రోలో చాలా మెంబర్స్కి త్రీ హండ్రెడ్ అలా వచ్చాయి కుబేరలో నేను వీడియో చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను ఫైవ్ హండ్రెడ్ వస్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు కుబేరలో ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కుబేరా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను వన్స్ మనకి ప్రొవైడ్ చేసిన తర్వాత ఏం చేయాలి ప్రొసీజర్ అంతా నేను చెప్తాను ఇక్కడ మనకి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చే చేయాల్సి ఉంటుంది సో మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు మనీ బయటకు వస్తాయి నేను చెప్పింది చెప్పినట్టు చేయండి సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాష్ బోర్డ్ క్లిక్ చేశాను కదా నార్మల్గా చాలా మంది దీంట్లో గోల్డ్ గురించి ఆలోచిస్తున్నారు ఈ గోల్డ్లో కట్టింగ్స్ ఉంటాయి ఎందుకంటే త్రీ పర్సెంట్ బై చేయడానికి సెల్ చేయడానికి త్రీ పర్సెంట్ ఉంది ఇక్కడ స్టాక్స్ గురించి చెప్పాలనుకుంటే చాలామందికి స్టాక్స్ గురించి ఐడియా లేదు సో బట్ రిస్క్ సైడ్కి తీసుకువెళ్ళడం కన్నా సేఫ్ సైడ్కి తీసుకువెళ్దామని చెప్పి మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తున్నాను ఇందులో మ్యూచువల్ ఫండ్స్ని క్లిక్ చేద్దాం వన్స్ మనం మ్యూచువల్ ఫండ్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో ఎక్కువగా ఫస్ట్ ఇక్కడ ఒక కొన్ని ఆప్షన్స్ అయితే కనపడతాయి వీటి జోలికి మాత్రం మీరు వెళ్ళొద్దు ఇక్కడ మనకి త్రీ లైన్స్ ఆప్షన్ కనపడుతుంది త్రీ లైఫ్స్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఫిల్టర్లో డెప్త్ అని ఉంటుంది డెప్త్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆన్లైన్ చెప్తే ఆప్షన్ ఉంది కదా ఇందులో కొన్ని ఆప్షన్స్ చెప్తాను మీకు ఏది నచ్చితే దాన్ని మీరు జాయిన్ అవ్వండి సో ఒకటి లిక్విడ్ ఫండ్ సో ఈ లిక్విడ్ ఫండ్ని క్లిక్ చేద్దాం ఫస్ట్ సో అప్లై క్లిక్ చేద్దాం ఈ లిక్విడ్ ఫండ్స్లో మనకు వచ్చే ఎర్నింగ్ అనేది చాలా తక్కువ సో అందువల్ల నేను లిక్విడ్ ఫండ్స్ని అంత ఎంకరేజ్ చేయట్లేదు ఇదిగో చూడండి వన్ మంత్కి మనకి జీరో పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఈ లిక్విడ్ ఫండ్స్ అనేది పెరిగింది కాన్స్టాంట్గా పెరుగుతుంది బట్ చాలా తక్కువ అమౌంట్ అనేది ఉంది సో బట్ ఎంత తక్కువ పెరిగినా దీంట్లో ఇంకో మైనస్ పాయింట్ కూడా ఉంది భయ ఇక్కడ విత్ ఇన్ సిక్స్ టు సెవెన్ డేస్లో మీరు రిడీమ్ చేసే సమ్ ఆఫ్ పర్సన్ ట్యాక్స్ అనేది పడుతుంది అంటున్నారు ఆ ట్యాక్స్ పర్సంటేజ్ తక్కువ మనకు వచ్చేదే చాలా తక్కువ వీళ్ళు మంది అందులో ట్యాక్స్ కూడా అంటున్నారు సో అందువల్ల నేను లిక్విడ్ ఫండ్స్ అనేది రిజెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ మనకి ఎందుకు నేను లిక్విడ్ ఫండ్స్ చెప్పానంటే చాలా మెంబర్స్ లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు కాబట్టి లిక్విడ్ ఫండ్స్ గురించి టచ్ చేశాను ఇక్కడ త్రీ లైన్స్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ ఫండ్స్ బదులుగా ఇక్కడ లోడ్ డ్యూరేషన్ ఫండ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది దాన్ని క్లిక్ చేయండి వన్స్ మనం క్లిక్ చేసుకున్న తర్వాత అప్లై అనేది ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఇందులో మీ చెప్పేది చేయండి భయా ఇక్కడ ఏబిఎస్ఎల్ లోడ్ డ్యూరేషన్ అని ఉంటుంది అంటే ఆదిత్య బిల్ల ఇప్పుడు నాకు మెసేజ్ కూడా వచ్చింది చూడండి నేను పర్చేస్ చేసింది విత్ ఇన్ మీకు టూ డేస్లో ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది వన్ మంత్లో మనకి వన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ పెరిగింది త్రీ మంత్లో త్రీ పాయింట్ వన్ ఫోర్ పెరిగింది అంటే అప్రాక్సిమేట్లీ భారత్ పేతో సమానం అని చెప్పి చెప్పుకోవచ్చు సిక్స్ మంత్స్కి ఫోర్ పాయింట్ నైన్ ఫోర్ సో ఇక్కడ మనకి దీని తర్వాత డీటెయిల్స్ చదువుదాం భయ ఇక్కడ మినిమమ్ యాడ్ మనీ అంటే మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్ రూపీస్ అంటున్నారు ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అనేది మనకు సంబంధం లేదు ఇక్కడ ఎగ్జిట్ లోడ్ చూసుకోండి భయ ఇక్కడ నో ఎగ్జిట్ లోడ్ అని చెప్పారు అంటే మీరు విత్ చేస్తే ఛార్జెస్ అనేది పడవని చెప్పి వీళ్ళు ఇక్కడ టీఎన్సీలో మెన్షన్ చేశారు ఇన్వెస్ట్ దిస్ ఫండ్ అని చెప్పి క్లిక్ చేయండి ఇక్కడ మినిమం మీరు త్రీ థౌజండ్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి యాడ్ టు కార్ట్ కానీ ఇన్వెస్ట్ నో అని చెప్పి యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేసుకొని సో అవుట్ మీద క్లిక్ చేద్దాం చెక్అవుట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ప్లేస్ ఆర్డర్ ఉంటుంది ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మనకి ప్లేస్ ఆర్డర్ అనేది క్లిక్ చేసుకోండి మినిమం త్రీ థౌజండ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అమెజాన్ యూపీఐతో పే చేసుకోవాలి ఇక్కడ కంటిన్యూ పేమెంట్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసేయండి వన్స్ మనం క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూపీఐ అని చెప్పే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి ప్రొసీడ్ అనేది క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అకౌంట్ అనేది ఏదైతే లింక్ చేసుకుని ఉంటారు కదా రిజిస్ట్రేషన్ టైంలో రిజిస్ట్రేషన్ స్టెప్స్ కూడా నేను చెప్తాను దాన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ అమెజాన్ యూపీఐ అనేది క్లిక్ చేసి పేనో మీద క్లిక్ చేసుకోండి వన్స్ మనం యూపీఐ ఐడి ఎంటర్ చేసుకోండి ఇలా మనకి ట్రాన్స్ క్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ ప్రూఫ్ అనేది ఇప్పుడు అమెజాన్ యాప్లో డైరెక్ట్గా చూపిస్తాను భయా ఇక్కడ చూడండి అమెజాన్లో ఇక్కడ చూడండి కువేరా అని చెప్పి కనపడుతుంది నేను త్రీ థౌజండ్ అనేది పే చేయడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగింది సో ఇదే విధంగా మీకు క్యాష్ బ్యాక్ ఎంత వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో మీకు ఇక్కడ ఎక్కడ లాస్ లేదు పోయా గ్రోలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు విత్డ్రా చేస్తారు అంటే ఒక ప్రాసెస్ ఒక ఆఫర్ అనేది మీరు కంప్లీట్ చేస్తారు గ్రోలో తక్కువ వచ్చి బాధపడద్దు కువేరలో కూడా ట్రై చేయండి ఎక్కువ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది ఎందుకంటే దీంట్లో ఎక్కువ మంది ట్రై చేయలేదు అందువల్ల మీకు చెప్తున్నాను సో మీకు ఎక్కడ మనీ అయితే లాస్ అవ్వ మీ మనీ కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు నేను ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పాను కదా నేను ఇన్వెస్ట్ చేసిన వన్ డేలో మనకు కన్ఫర్మ్ అయింది అంటే మీకు విత్ ఇన్ వన్ టు టూ డేస్లో మీకు కన్ఫర్మ్ అవుతుంది ఇంకా ఒక టూ డేస్ త్రీ డేస్ ఉంచుకోండి ఆ తర్వాత మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటే విత్ర్రా చేసుకోండి సో ఇక్కడ మీకు చూపిస్తాను విత్ ఇన్ వన్ డేలో నాకు చాలా తక్కువ పర్సెంట్ మాత్రమే పెరిగింది అంటే మార్కెట్ నేను నెగిటివ్ ఉండడం వల్ల సో ఇక్కడ మేనేజ్ ఫండ్స్ అని ఉంటుంది కదా దీన్ని క్లిక్ చేసుకొని మనం విత్డ్రా కూడా చేసుకోవచ్చు సో బట్ విత్డ్రా చేయడానికి మాత్రం రెండు మూడు రోజులు ఖచ్చితంగా ఆగండి భయ్యా ఎక్కడ ప్రాబ్లం అయితే జరగదు ఇక్కడ చూడండి లో డ్యూరేషన్ ఉంది కదా సో రిడీమ్ అనేది క్లిక్ చేయండి సో మీకు కావాలనుకుంటే మాక్సిమం వన్ వీక్ అయినా ఆగండి నో ప్రాబ్లం సో లేదు అనుకుంటే ఇక్కడ మీకు పూర్తిగా డీటెయిల్స్ తెలిసి ఇంకా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఒకటి సమ్ ఆఫ్ అమౌంట్ అనేది యాడ్ చేసుకోండి సో మీ బ్యాంక్లో ఉంచుకునే దాని బదులు మ్యూచువల్ ఫండ్స్లో పెరుగుతుంది అని చెప్పి అనుకుంటే సో బట్ నేను చెప్పింది కాకుండా వేరే ఏది పడితే అది ట్రై చేయొద్దు మీ ఇంకేమైనా వేరే ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడిగితే నేను వేరే ఏ ఫండ్స్ అయితే ఇన్వెస్ట్ చేయాలో నేను అయితే చెప్తాను తెలియకుండా ఏది మాది అది సెలెక్ట్ చేయొద్దు ఎందుకంటే కొన్ని ఎప్పటికప్పుడు మైనస్ అయిపోతూ ఉంటాయి బట్ అంత ఫ్లక్చువేషన్ ఉంటే మీరు పెట్టిన మనీ కూడా లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది రిజిస్ట్రేషన్ స్టెప్స్లో ఫస్ట్ మనకి మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అడిగిన తర్వాత రెసిడెంట్ స్టేటస్ అండ్ అడ్రస్ అడుగుతుంది ఇక్కడ ఆధార్లో ఇచ్చినట్టు ఇచ్చేయాలనుకుంటే ఇచ్చేయండి లేదు నార్మల్గా కొద్దిగా ఇవ్వాలనుకుంటే కొద్దిగా ఇవ్వండి అప్డేట్ అనేది క్లిక్ చేసేయండి వన్స్ మనం అప్డేట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మ్యారీడ్ అవన్నీ ఆప్షన్స్ అయితే అడుగుతుంది సో ఇవన్నీ క్లిక్ చేసి కింద మంత్లీ ఇన్కమ్ ఇవన్నీ ఉంటాయి కదా సో వీటి తరపున ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ మంత్లీ ఇన్కమ్ అనేది అతి తక్కువ పెట్టుకోండి మంత్లీ ఎక్స్పెన్సెస్ కూడా సో ఇక్కడ మనకి సెలెక్ట్ యాక్టివ్ లోన్స్ అనుకుంటే ఇఫ్ ఎనీ ఉంటే మీరు లోన్ ఉంటే లోన్ అనేది సెలెక్ట్ చేయండి లేదను లేదని చెప్పి సెలెక్ట్ చేయండి మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి అండ్ అదేవిధంగా యాక్టివ్ లోన్స్ ఏమైనా ఉంటే యాక్టివ్ లోన్స్ అనేది క్లిక్ చేసుకోండి సో ఉంటే ఉంది అని చెప్పి లేకపోతే లేదు అని చెప్పి క్లిక్ చేసుకొని రిజిస్టర్ చేయండి సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి సిగ్నేచర్ అనేది పెట్టడాల్సి ఉంటుంది ఇక్కడ మనకి నార్మల్గా వేరే వాటిల్లో ఏంటంటే ఒక వైట్ పేపర్ మీద చేయాలి కానీ ఇక్కడ నార్మల్గా స్క్రీన్ మీద చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఓకే అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసుకోండి వన్స్ అనేది ఆప్షన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిన్ కోడ్ సిటీ ఇవన్నీ అడుగుతారు ఇందాక చెప్పాను అడ్రస్కి సంబంధించింది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ ఏదైతే లింక్ చేస్తున్నారో మీరు పేమెంట్స్ బ్యాంక్ కూడా లింక్ చేసుకోవచ్చు అండ్ అకౌంట్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది మళ్ళీ అనేది ఎంటర్ చేసుకొని మీకు సేవింగ్స్ అకౌంట్ అయితే సేవింగ్స్ కరెంట్ అకౌంట్ అయితే కరెంట్ సో ఇక్కడ మనకి టిక్ సింబల్స్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అవన్నీ క్లిక్ చేసుకొని డన్ అని చెప్పి ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుంటే మనకి కువేర్ అకౌంట్ అనేది ఫుల్ గా క్రియేట్ అయితే అయిపోతుంది ఈ విధంగా ఎలా ఇన్వెస్ట్ చేయాలి మనీ అయితే ఎలా ఎం చేయాలో తెలుసుకున్న